ఇరవై ఏళ్ళ బానిక సంఖ్యలు పెంచుకుంటూ గుడివాడ ప్రజలు తీర్పు చెప్పారు. ఈరోజు తీర్పు ఎంత అద్భుతంగా ఉందో మీరే చూశారు. మాకు అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి చంద్రబాబు గారు నాయుడు గారు నమ్మి నన్ను నమ్మి ఓటేసిన గుడివాడ ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. మీ ఈ ప్రయాణం నాతోటి మరింత గొప్పగా సాగుతుంది. మీకు అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నాను, ఎప్పుడు గుడివాడ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ గుడివాడ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు చూపించిన ఆదరణ ఇది, రికార్డ్ మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని మీరే గెలిపించుకున్న తీరు మన అందరం ఒకసారిగా అందరం మనకి మనమే చప్పట్లు పెట్టి హర్షించుకుందాం. ఈరోజు చరిత్ర నిలిచిపోతుంది. నేను చంద్రబాబు గారి ఆదర్శంలో ఆయన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకు కూడా ఒక మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ గుడివాడ అభివృద్ధికి ఈ రోజు నుంచి బాటలు పడిని ఇక ప్రతిరోజు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఎవరో రెస్ట్ తీసుకోవద్దు. దయచేసి నేను ఇంతకుముందు నుంచి చెప్పినట్టుగా ఈ కోల్పోయిన 20 ఏళ్ళు ప్లస్ ఈ 5 ఏళ్ళు కలిపి 25 ఏళ్ళు అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో సాధించుకుందాం. మీకు మాటిచ్చిన ప్రతి విషయం ప్రతి హామీని అమలు చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడుకి, బీజేపీకి, పవన్ కళ్యాణ్, జనసేనకి సిగ్గులేపని 21 సీట్లకు వచ్చాడు. మళ్ళీ వాళ్ళు అడిగారంటే ఈయన ఇచ్చాడు. ఈయన అన్న త్యాగరాజా, ఈయన పార్టీ పెట్టుకుందేందుకు అడుక్కున్న వాళ్ళందరికి తలకు 4 సీట్లు పంచడాక ఈ వెనకాల తిరిగిన వాళ్ళందరిని ఏం చేస్తాడు? కాబట్టి జనసేన వర్గాలు కానీ ఆ జనసేన ఓట్ బ్యాంక్ కానీ తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మోడీ గారిని భార్య లేదని, పిల్లలు లేరని, ఆయన నల్ల డ్రెస్ వేసుకుని చంద్రబాబు తిట్టినటువంటి తిట్టులకి బీజేపీ వర్గాలు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఈ కింద ఉన్నటువంటి క్యాడర్ కానీ పూర్తి అసంతృప్తి ఉన్నారు. ఈ అలయన్స్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో నా ఓట్ బ్యాంక్ తెలుగుదేశానికి వేయమని చెప్పి కరాఖండ్గా చూస్తున్నారు. ఈ అలయన్స్ అట్టర్ ఫ్లాప్. చంద్రబాబు నాయుడుకి ఈసారి 23 సీట్లు కూడా రావు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పుట్టినరోజు 13 నుండి 14వ సంవత్సరం వచ్చినటువంటి పుట్టినరోజు, ఈ రాష్ట్ర ప్రజలకి పండగ రోజు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం, ఈ రాష్ట్రం ఉన్నటువంటి నిరుపేదలకి అండగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కీలకం. ఎంతమంది కలిసి ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ కూడా పేర్లేదు. సిద్ధం సాబుకు 600 కోట్లు ఖర్చు పెట్టామంటే షర్మిలా గారు ఏమైనా అకౌంట్ ఏంటా? కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావడం అకౌంట్లు రాస్తా. పాదయాత్ర చేశాడు, దానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారంటే దేశం అంతా కలిపి అది కూడా చెప్పమానండి. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ, జాతీయ పార్టీ, కాంగ్రెస్ రెండు, ఇక్కడ లోకల్గా ఉన్న పార్టీ తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, వీళ్ళందరి దృక్పథం, వీళ్ళందరి ఆశయం ఏంటి? ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆవిడ గెలిపిస్తానికి ప్రయత్నం చేస్తానంటే ఏమనాలి ఆవిడని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి? షర్మిలా గారు ఏం చెబుతారు? ఎవరిని గెలిపించమంటారు? చంద్రబాబు నాయుడు గారినా, బీజేపీని గెలిపించమని చెబుతారా? బీజేపీ ఎంపీలను, 6 ఎంపీలను వాళ్ళు పోటీ చేసిన 6 ఎంపీలు ఓటేసి బీజేపీని గెలిపించమని షర్మిల గారు ప్రచారం చేస్తారా? ఇప్పుడు ఆవిడ వచ్చి ఏముంటుంది, మణిపూర్లో క్రైస్తవులను ఊచకోత కోసారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదంటాడు. ఎక్కడ మణిపూర్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? మణిపూర్లో క్రైస్తవుల మీద ఊచకోత కోస్తే ఎవరు మాట్లాడాల్సింది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈవిడ వెళ్ళిందా? మణిపూర్ ఈవిడ వెళ్ళిందా? తెలంగాణనే నాది, తెలంగాణనే నేను, తెలంగాణలోనే అన్ని అని తెలంగాణ తిరిగింది. ఆ రోజు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడలా? మరి ఫాస్టర్గా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ గారు వెళ్ళాడు అక్కడికి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ వెళ్ళిందా? రాహుల్ గాంధీ వెళ్ళాడా? ప్రియాంక గాంధీ వెళ్ళిందా? వాళ్ళంతా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ప్రచారం ఎన్నికలు ఉంటే అక్కడ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా అదే బీజేపీ పార్టీ ఊచకోత కోసిందనే ఆవిడ చెప్పుద్ది. అదే బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి క్రైస్తవులను ఊచకోత కోసినటువంటి పార్టీ అని చెప్పి చెప్తా, మళ్ళీ ఆ బీజేపీతో ఉన్నటువంటి చంద్రబాబును గెలిపించమని చెప్పి మా ఓట్లు చేస్తారని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? అలాగే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్లో కాల్ పెట్టిన వాళ్ళు అన్నాడు.
ఎన్డీఏకి మద్దతు ఉపసంహరిస్తాడు, ముస్లింస్ మోడీ ఓతుకోతుకొచ్చాడని చెప్పి ఎవరు చెప్పారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు కదా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సిగ్గు లేకుండా వెళ్ళేట కలిసాడు బీజేపీతో, మళ్ళీ బీజేపీతో కలవటం ఇది చారిత్రాత్మక తప్పు, బీజేపీతో కలిసి తప్పు చేశాను, అది మద్దతు పార్టీ అని చెప్పి 2004 ఎన్నికలు అయిపోయినాయి చెప్పి 9 బయటకు వచ్చాడు. మళ్ళీ 14 రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మోడీని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా ఆయన 5 రోజులు కాల్ పెట్టనివ్వకుండా వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ ఎన్నిరోజులు ఎందుకు పెట్టాడు? ఢిల్లీలో ఈ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర దేవ్యం ఆలోచి కూర్చున్నారని తెలుగుదేశం పార్టీ పెట్టాడు. వాళ్ళు అదే పార్టీని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీ బీజేపీ అలయన్స్ కోసం? ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు? ఎన్ని రోజులు వెయిట్ చేశాడు? మేము ఇక్కడ పాండిచేరి వెళ్ళి రావాలి అమిత్ షా గారు అంటే ఈయన ఇట్లా పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆయన ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఈ గతి ఎవరు? తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టలేదా? ఈ దొంగ, ఈ 420 ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు సిగ్గు లేదా మాట్లాడతాకే షర్మిల గారు బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలంటది. మళ్ళీ ఆవిడే వచ్చి మణిపూర్లో క్రైస్తవులను ఓతకోత కోసారు. ఎవరు కోసారు? అక్కడ ఏ ప్రభుత్వం ఉంది? అక్కడ ఏ ప్రభుత్వం ఉంది? కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది? ఆపాచిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉంటుందా? ఆయన క్రిస్టియన్ మిషనరీ పెట్టి క్రైస్తవుల కోసం పాటుపడేటువంటి వ్యక్తి అనీళ్ళు అని చెప్తాడు. ఎవరు వెళ్ళి ఆపాలి? ఎవరు వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి? వాళ్ళు అటువంటి పార్టీకి వీళ్ళు వెళ్ళి మద్దతు ఇస్తారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? ఈ పనికి మాలిన మాటలతో కాంగ్రెస్ పార్టీ 0.9% అంటే ఉన్న ఓటింగ్ 0.7-6 వస్తుంది. షర్మిల అమ్మ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన ఇక్కడ ఎవడో అభ్యర్థులు మారే పరిస్థితి లేదు. అసలు కాంగ్రెస్ జెండా పట్టుకునే పరిస్థితి లేదు. ఎవడో 50,000 రూపాయలు కూడా పార్టీకి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఆవిడేదో కలలు కానీ ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టి ఆ దుకాణం హుస్సేన్ సాగర్లో కలిపేసి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సాధించాలని చూస్తుంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ వదినమ్మా ఏమీ చేయలేదు, కాంగ్రెస్ చెల్లి అమ్మా ఏమీ చేయలేదు, ఈ 420 చంద్రబాబు ఏం చేయలేడు, దత్తపుత్రుడు ఏం చేయలేడు, ఉత్తపుత్రుడు ఏం చేయలేడు, అందరికీ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారు. కానీ ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు, అక్కడ 5,000 ఎత్తే ఇక్కడ కూడా అబ్బా బాగా చెప్పింది షర్మిల అమ్మ అనుకుంటారు. కాబట్టి పక్కన తెలంగాణలో 5,000 ఇస్తున్నారా, 3,000 ఇస్తున్నారా? 3,000 అక్కడ ఇస్తున్నారు. కర్ణాటకలో ఎంత ఇస్తున్నారు? 2,000 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గేలోకి ఒక సీట్ కూడా రాక డిపాజిట్లు రానటువంటి డిస్పోజల్ కాంగ్రెస్ పార్టీ 5,000 ఇస్తుందంటే జనగణ ఎర్రి పప్పలా? ముందు తెలంగాణలో ఇప్పించమండి 5,000, ఈ పక్కన కర్ణాటకలో ఇప్పించమండి 5,000. ఊరికినే ఏదో జనం ఏదో గొర్రెలు, మనం ఏదో పిచ్చిబాబుడు మీడియా ముందు నుంచి మాట్లాడితే జనం వింటారు. 5,000 ఇవ్వమనండి, రేపు రేవంత్ రెడ్డిని తీసుకొస్తాను ఆయనతో 5,000 ఇప్పించమనండి. తెలంగాణలో డీకే శివకుమార్ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెబుతాను కదా, ఆయన ఇప్పించమనండి. తెలంగాణలో 5,000, కర్ణాటకలో 5,000 ఇప్పించమనండి. అప్పుడు చెప్పమని ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టో గురించి. డిస్పోజల్ పార్టీ 1% ఓటింగ్ లేదు, రాహుల్ గాంధీ వస్తే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం. అసలు ఆయన ఎంపీగానే గెలవడు, ఎంపీగా గెలవడం ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం. నేను పెట్టినా, నువ్వు పెట్టినా, ఆయన పెట్టినా ఒకటే సంతకం.